మ్యూజిక్ షాప్ మూర్తి. ఇది రివ్యూ అయితే కాదు, జస్ట్ నా ఒపీనియన్. ఈ సినిమా థియేటర్స్ లో వచ్చి చాలా రోజులు అయింది, ఇప్పుడు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మనకు ఒక అంబిషన్ లేదా కళ అనేది ఉంటే ఏజ్ అనేది అడ్డు అవ్వకూడదు అనే పాయింట్ మీద ఉంటుంది ఈ సినిమా. మనం చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసుంటాం. ఈ సినిమా ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ. మీరు కనుక మీరు అనుకునే పనిని ఆపేసి ఆలోచనలో పడితే ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనకు ఒక మంచి కిక్ స్టార్ట్ వస్తుంది. మీరు కనుక చాలా లోగా ఉంటే ఖచ్చితంగా నేను ఈ సినిమా రికమెండ్ చేస్తాను, చూడండి. ఈ సినిమాలో కొంచెం ఇబ్బంది పెట్టే విషయాలు కొన్ని ఉంటాయి, అంటే కాస్త లాగ్ అవ్వడం, ఎండ్లో ఏమవుతుందో ఎక్స్పెక్ట్ చేసే లాంటి కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. బట్ డెఫినెట్గా మిమ్మల్ని ఇన్స్పైర్ అయితే చేస్తుంది. అజయ్ ఘోష్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే తను చేసే ఏ క్యారెక్టర్ అయినా ఈజ్తో చేస్తారు. బెదుర్ లంక అనే సినిమాలో ఆ సినిమాని నేను కంప్లీట్గా చూడడానికి తన క్యారెక్టర్ కూడా ఒక రీజన్. ఇంకా మంగళవారం సినిమా కూడా తను ప్రతి రోల్ని చాలా ఈజ్తో పూల్ చేస్తారు. ఈ సినిమా మొత్తం తన మీదే రన్ అవుతుంది, తను డీజే ఎలా అవుతారు అనే పాయింట్ మీద. తను కనిపించే ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంటుంది. చాందిని గారు కూడా యాక్ట్ చేశారు ఈ ఫిల్మ్లో. అంటే మూర్తి క్యారెక్టర్తో కంపేర్ చేస్తే అంజనా అనే తన క్యారెక్టర్కి స్క్రీన్ స్పేస్ కొద్దిగా తక్కువగానే ఉంటుంది. బట్ మూర్తి అనే క్యారెక్టర్కి డీజే నేర్పించే ఒక టీచర్గా తన గోల్స్ని తను సాధిద్దామనుకుంటున్నప్పుడు తన చుట్టుపక్కల వాళ్ళు, తన ఇంట్లో వాళ్ళే తనకి ఆబ్స్టకిల్ లాగా మారిన తర్వాత వాళ్ళని ఫేస్ చేసే ఒక యంగ్ ఉమెన్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అండ్ జస్టిస్ కూడా చేశారు. సో ఒక ఇన్నోసెన్స్ తోటి ఒక హానెస్ట్ అటెంప్ట్ ఈ సినిమా. టెక్నికల్గా కూడా పర్లేదు. సో మీకు మ్యూజిక్ మీద ఉన్న ఫిల్మ్స్ అంటే ఇష్టమైతే అండ్ దాంతోపాటు ఈ 52-year-old మూర్తి డీజే జర్నీని అలా సరదాగా చూసేయాలనుకుంటే మాత్రం మీకు ఇది మంచి ఆప్షన్. మీరు ఒకవేళ లోగా ఉంటే కూడా ట్రై చేయండి, మంచి ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది ఫిల్మ్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.